हाई अंडी, वेलकम टू कृष्णा सालिन वन चैनल। मन चैनल कंटेंट वर की डिग्री फर्स्ट सेम तेलुगुलो थर्डलेस कदमी दौमिय धर्मोपदेशम। सो दिन ओक सारांशाइते अंदर की विवरी बोतना। సారాంశం అంతటనే రెండు ముక్కల్లో మూడు చక్కల్లో చెప్తానండి. దాన్ని మీరు ఎక్స్ప్లెనేషన్తో సహా రాసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటారని ఆశిస్తున్నానండి. అసలుకి లెసన్లో కంటెంట్ వచ్చేసరికి పాండవులు మనందరికీ తెలుసు కదండి. ఆ పాండవులు యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోవడం అయితే జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అలాగే 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది కదండి. సో అజ్ఞాతవాసం చేసినప్పుడు దౌమ్యుడు పాండవుల యొక్క రాజు పాండవులకి ఎలా అరణ్యవాసం చేయాలి, రాజుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, అసలుకి రూల్ ప్రకారం అయితే పాండవులే రాజులు, సో ఆ రాజులు రాజుల కింద ఎలా ప్రవర్తించాలి అనేసి దౌమ్యుడు అయితే ఈ లెసన్ ద్వారా వాళ్ళకు ఉపదేశించడం జరిగిందండి. అజ్ఞాతవాసం అంటే ఏంటి, వాళ్ళెవరు అనేది రాజులు గుర్తుపట్టకూడదన్నమాట. అంటే వాళ్ళు పాండవులు అనే విషయం ఎవరికి తెలియకుండా వాళ్ళు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవాలి. అంటే వాళ్ళు సేవకులుగా మాత్రమే తెలియాలి తప్ప పాండవులు అనే విషయాన్ని ఎవరికి తెలియకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, వాళ్ళ యొక్క వేషధారణ మారుతుంది, అలాగే వాళ్ళ యొక్క మాట తీరు అనేది మారాలి. అంటే రాజులుగా ఉండేవారండి వీళ్ళు. సో ఆ రాజులు ఏం చేయాలి, ఇప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళి సేవకులుగా పనిచేయాలి. అంటే వీళ్ళకి తెలియదు కదండి రాజుల దగ్గర సేవకులు ఎలా పనిచేయాలి ఏంటి అనే విషయాలు ఏమీ వీళ్ళకి తెలియవు. సో ఆ విషయాలన్నింటినీ చక్కగా పద్యాల రూపంలో ఈ లెసన్లో అయితే దౌమ్యుడు పాండవులకు వివరించడం అయితే జరిగిందండి. ఇక్కడ నోట్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఈ నోట్స్ లో ఉన్నది చూసుకుని చదువుకోండి, చక్కగా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రాజుకి సేవలు చేయడం, రాజు చెప్పిన మాటలకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, రాజు కట్టుకున్న ఇంటికంటే ఎక్కువ అందమైన ఇంటిని కట్టుకోకపోవడం, రాజు వేషధారణ కంటే అందంగా వేషధారణ అనేది చేసుకోకపోవడం, ఇలాంటివన్నిటి గురించి చక్కగా క్లుప్తంగా పద్యాల రూపంలో అయితే దౌమ్యుడు పాండవులందరికీ ధర్మోపదేశం చేయడం అయితే జరిగిందండి. అది ఏ రీతిలో చేశాడు, ఎలా చేశాడు అనేది అంతా క్లియర్ కట్గా అయితే ఈ నోట్స్లో నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు చదువుకుంటే మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా పదానికి కనుక మీకు అర్థం తెలియకపోతే దాన్ని నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఇది కూడా అర్థం కాకపోతే నన్ను వేరే వీడియో చేయమన్నా సరే నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నానండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్గా అయితే అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అందుకని మీరేం చేస్తారంటే ఇదంతా చదువుకోండి, అక్కడ ఎగ్జామ్ బుక్లెట్లో వచ్చేసరికి ఏం చేస్తారు, ఒక 2 పేజెస్ ఫుల్ వచ్చేటట్టుగా, 3 పేజెస్కి ఆఫ్ వచ్చేటట్టుగా రాయండి. గ్యారంటీ ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసరికి ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, అది షార్ట్ ఆన్సర్స్లో కావచ్చు ఎస్ఏల్లో కావచ్చు, మనం ఈ లెసన్ యొక్క సారాంశం చదువుకున్నాం కాబట్టి మనం ఓన్ వర్డ్స్లో రాసేటట్టుగా ఉండాలండి. అంటే డిగ్రీకి వచ్చేసరికి బట్టి పట్టేసి వెళ్ళిపోవడం అలాంటిది ఏమి ఉండదండి. మనం కంటెంట్ ఎంత అర్థం చేసుకుంటే అంత క్లుప్తంగా అక్కడైతే రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు కంటెంట్ని చూసుకోండి తప్ప బట్టి అయితే పట్టద్దు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం కామెంట్ చేసినా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారా అనేసి లైక్ అయితే తీసుకోకండి. నేను ప్రతి ఒక్క కామెంట్ని చదువుతానండి, ఆ కామెంట్ని బట్టే వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాను. సో అందుకే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.